హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరి కోసం చికెన్ తందూరి ఎలా తయారు చేసుకోవాలి అనే విధానాన్ని మీ ముందు తీసుకొచ్చేసానండి ఇది చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు అందుబాటులో ఉండాలి అంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ ఓ బౌల్ తీసుకొని ఇందులో ఓ రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఓ కప్పు పెరుగు ఒక హాఫ్ స్పూన్ పసుపు ఓ రెండు స్పూన్ల కారం మరో మరొక స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా మనకి రుచికి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవాలండి కొద్దిగా ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసేసుకుందాం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి ఈ మొత్తాన్ని మనం శుభ్రంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ జాయింట్లు కూడా ఇందులో వేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలుపుకొని ఈ గ్రేవీ మొత్తం ఈ చికెన్ జాయింట్లకు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ఆ హోల్స్ కూడా ఫుల్ఫిల్గా మనం మ్యాగ్నేట్ చేసుకోవాలండి ఇలా బాగా మ్యాగ్నేట్ చేసుకొని మనం వేరే బౌల్లో తీసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక త్రీ అవర్స్ పాటు పెట్టుకోవాలి అండి ఇప్పుడు త్రీ అవర్స్ మనం ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత బయటికి తీసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి ఇప్పుడు వచ్చేసి ఇది గ్రిల్ చేసుకోవడానికి అండి ఇది ఓ బాక్స్లా ఉంటుంది మనకి మార్కెట్లో దొరుకుతుంది అనమాట నేను ఇందులో బొగ్గులు వేసాను ఈ బొగ్గులు బాగా వేడెక్కాక పైన టూ గ్రిల్స్ ఉంటాయి కింద ఒక గ్రిల్ పెట్టి పైన వేరే గ్రిల్ పెట్టుకోవాలి పెట్టేసుకొని మనం ఈ మ్యాగ్నెట్ చేసుకున్న జాయింట్స్ అనేవి వన్ బై వన్ ఇలా నీట్గా పెట్టుకోవాలి ఓ ఓ వైపు కొంచెం కుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిటర్న్ టర్న్ చేయాలండి ఇలా వన్ బై వన్ టర్న్ చేసుకుంటూ ఉండాలి చూసారా ఒక వైపు అయితే మనకి కుక్ అయింది కదా ఇలా మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు ఈ జాయింట్స్ అనేవి కుక్ అయిన తర్వాత మనం కొద్ది కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి అండి మనం చాలా సింపుల్గా చికెన్ తందూరి అనేది తయారు చేసుకున్నాం కదా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా బాయ్ బాయ్